మొదటగా మీడియా మిత్రులందరిని క్షమించాలి దాదాపు 8 గంటల ఆలస్యం ఈ రోజు మన ప్రెస్ మీట్ పెట్టుకుంటాం జరుగుతుంది ఆంధ్రరాష్ట్రంలో 2019 లో వైకాపా ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవట్లేదు రాజా రెడ్డి రాజ్యాంగం ఈ రోజు ఆంధ్రరాష్ట్రంలో అమలవుతుంది గత 37 నెలలుగా ఈ జగన్ మాఫియా రెడ్డి ఈ రోజు రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు 2019 లో జగన్ మాఫియా రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాచర్లలో ఉన్న గ్రామాల్లో ఏకంగా బాడుగు నాయకులు కార్యకర్తలు సానుభూతి ఆనాటి ఎస్ఐ సిఐ డిఎస్పి వచ్చి ఊరు నుంచి గెంటేస్తం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ చలో ఆత్మకూరు అనే కార్యక్రమం కూడా మేము చేపడతం జరిగింది ఆనాడు మీడియా మిత్రులు మర్చిపోయి ఉండొచ్చు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తలందర్నీ హౌస్ అరెస్ట్ చేసి ఆత్మకూరుకి వెళ్లకుండా ఆనాడు ప్రభుత్వం చేసింది ఈ మాఫియా ఎలా ఉంటుందంటే సొంత బాబాయిని బాత్రూమ్ లో చంపేస్తారు తల్లి చెల్లిని వాడుకుని బయటికి గెంటేస్తారు అది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాఫియా మనం చూడాలి ఒకసారి ఆలోచించాలా ఈ పులివెందల పిల్లికి ఒక పసుపు జెండా చూస్తేనే ఉచ్చబడుతుంది అందుకే 37 నెలల అయిన తర్వాత కూడా ఈ రోజు ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన మా నాయకులపైన ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది మొన్నే మనం చూసినాం 151 సీట్లు గెలిచినాం కదా ఏకంగా 175 సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి గారు ఆయన కింద ఉన్న చంచాలకి చెప్తం జరిగింది నేను అడుగుతున్నా నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించారు దీవించారు 151 సీట్లతో గెలిపించినారు ఏం చేయాలను పరిశ్రమలు పట్టుకురాల రోడ్లు వేయాల గతంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అది చేయాల కానీ ఈ ప్రభుత్వం ఈ జగన్ మాఫియా రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు ఒకసారి మనం చూస్తే ఈ 37 నెలల్లో 37 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేశాడు ఈ జగన్ మాఫియా రెడ్డి అంతేకాకుండా ఇప్పటికీ 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు బనాయించారు దాంట్లో భాగంగా 60 మంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు కూడా పెడతం జరిగింది అది ఇప్పుడు నేను వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్ గారిపైన మా రాష్ట్ర అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారిపైన కేసులు పెట్టి ఏకంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తర్వాత జైల్లో పెట్టారు విజయనగరం జిల్లాకు వచ్చేగల పెద్దయన ఆయన జన్మలో ఏనాడు తప్పు చేయని వ్యక్తి రాష్ట్రంలో అనేక సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు గారి పైన కూడా దొంగ కేసులు పెట్టాడు ఈ జగన్ మాఫియా రెడ్డి ఇంకా విశాఖపట్నంకి వస్తే గీతం ప్రహరి గోడ ఎట్లా కూల్చేశారు మీ అందరు చూశారు అక్కడ బండార సత్యనారాయణ మూర్తి గారి పైన కేసులు పెట్టారు నిన్నగాక మొన్న మా యంగ్ రెబల్ స్టార్ అయిన అయన పాత్రుడి పైన కూడా ఎలా కేసు పెట్టారు
ఏకంగా ఎన్ఓసి ఉన్నా బిల్డింగ్ పర్మిషన్ ఉన్నా కావాలని వచ్చి ఆయన ప్రహరీ గోడ కూడా ఎట్ట కూల్చేశారో మీడియా మిత్రులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఇప్పుడు ఏకంగా కోర్టుకి వెళ్తే కోర్టు కూడా చాలా క్లియర్ గా తీర్పు ఇచ్చింది. ఆ గోడ మళ్ళీ మీరు కట్టుకోవచ్చు, అంతేకాకుండా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మీ గోడ పగలగొట్టారో మీరు రిట్ అయ్యండి, మేము తక్షణమే వాళ్ళని మేము శిక్షిస్తామని కూడా ఈరోజు హైకోర్టు కూడా చెప్తాం జరిగింది. ఇంకా మర్చిపోయా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మా మాజీ అధ్యక్షుడు గారు కళా వెంకటరావు గారి పైన అర్ధరాత్రి ఎట్లా పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్లారో ప్రజలందరూ కూడా చూసినారు. దాని తర్వాత ఈస్ట్ గోదావరికి వచ్చి గల అనపర్తి మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబాల్లో గొడవ సృష్టించి ఏకంగా ఆయన్ని కూడా జైలుకి తీసుకెళ్లారు. అదే జిల్లాకు చెందిన మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ హోంమంత్రి చినరాజప్ప గారి పైన ఒక పెళ్లికి వెళ్ళినందుకు ఆ పెళ్లికి వెళ్ళిన తప్పు చేశారని వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. అంటే వాళ్ళు ఎవరిని దూషించల, ఒక పెళ్లికి వెళ్ళినందుకు వాళ్ళపైన కేసు పెట్టారు. ఇంకా మా ప్రభాకర్ చింతంనేని ప్రభాకర్ మీరు చూస్తారు, బయటకు వస్తాడు కేసు పెడతాడు లోపలి తీసుకెళ్తాడు, మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు మళ్ళీ కేసు పెట్టి లోపలి తీసుకెళ్తాడు. ఇప్పటికే దాదాపు 30 కేసులు పెట్టినారు చింతంనేని ప్రభాకర్ పైన. అదేవిధంగా కృష్ణా జిల్లాకు వచ్చే గల మా కొల్లు రవీంద్ర గారి పైన ఎట్లా కేసు పెట్టారో మీరు అందరూ చూసినారు, ఎలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. బోండా ఉమా పైన కేసు పెట్టారు, దేవినేని ఉమా పైన కూడా కేసు పెట్టారు. ఆనాడు రైతుల కోసం పోరాడిన ఎంపీ గారు గల్లా జయదేవ్ గారిని కూడా కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్లారు. అంటే ఏ తప్పు చేయని వ్యక్తి, అప్పటి వరకు ఏనాడు ఆయన పైన ఒక్క కేసు లేదు, అలాంటి వ్యక్తిని కూడా జైలుకి తీసుకెళ్లింది ఈ ప్రభుత్వం. ఇంకా మా తెనాలి శ్రావణ్ కుమార్ గారు మాజీ తాడికొండ శాసనసభ్యుడు, ఆయన పైన కూడా దొంగ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా దూలిపాలి నరేంద్ర గారు, ఆలపాటి రాజా గారు, నక్కా ఆనందబాబు గారి పైన కూడా, ఏకంగా పుల్లారావు గారి పైన, ఎరపతినేని గారి పైన కూడా ఇక్కడ కేసులు ఈరోజు పెడతాం జరిగింది. ఇంకా ఆంజనేయులు గారి పైన కేసు పెట్టారు, మా అరవింద్ బాబు గారి పైన ఏకంగా తన్ని ఆల్మోస్ట్ చంపేసే పరిస్థితి తీసుకొచ్చి ఆయన పైన కూడా కేసు పెట్టారు. ఇంకా నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన కేసు పెడతారు. ఇంకా అనంతపూర్ జిల్లా అయితే చాలా వింతకుంటుంది, వాడి ఎమ్మెల్యే మా నాయకుడు ఇంట్లోపలికి వచ్చి కుర్చీమైన కూర్చుని ఎందుకు వచ్చారా నిలదీసినందుకు జేసీ దివాకర్ రెడ్డి గారి పైన కేసు పెడతారు, ఆయన తనయుడు జేసీ అశ్మిత్ రెడ్డి పైన కేసు పెడతారు, జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు పెడతారు. అంటే ఎంత అన్యాయం ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా. వాడి ఎమ్మెల్యే వచ్చి మా నాయకుడు ఇంట్లోకి వెళ్లి కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అని అడిగినందుకు వాళ్ళపైన కేసు పెట్టి దాదాపు 3 వారాలండి జైల్లో పెట్టారు ఈ ప్రభుత్వం. ఇంకా పరిటాల శ్రీరామ్ పైన కూడా అనేక కేసులు పెట్టారు, అనంతపూర్ జిల్లాకు చెందిన కాలువ శ్రీనివాసులు గారి పైన కూడా కేసు పెట్టారు. ఇంకో విచిత్రం ఏంటంటే కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు, వాళ్ళింటిపైకి అక్కడున్న ఒక పనికిమాల ఎమ్మెల్యే వాడొచ్చి ఈయన ఇంటిపైన దాడి చేస్తే ఎందుకు వచ్చారు రా అని ఆయన ఇంటిలో ఆయన భూభాగం పైన అడిగినందుకు నిలదీసినందుకు ఆయన పైన తిరిగి కేసు పెట్టి మళ్ళీ ఆయన జైలుకి తీసుకెళ్లింది ఈ జగన్ మాఫియా రెడ్డి. ఇంకా బీటెక్ రవి పులివెందుల్లో జగన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడినందుకు మాట్లాడినందుకు ఆయన్ని ఫ్లైట్ ఎక్కి వచ్చిన వ్యక్తిని ఏకంగా బెంగళూరులోనే పోలీస్ సిబ్బంది పంపించి ఏదో ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసిన విధంగా ఆనాడు బీటెక్ రవిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా మా చిత్తూరు జిల్లాకు చెందిన కిషోర్ కుమార్ రెడ్డి గారి పైన దొంగ కేసులు పెడతారు, అమర్నాథ్ రెడ్డి గారి పైన కూడా దొంగ కేసులు పెడతారు. మా యువత నాయకుడు మాదేవ్ లోకేష్ పైన అయితే మొన్న అక్కడ ఒక పనికిమాల శాసనసభ్యుడు ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాడిని నిలదీసినందుకు ఆయన నియోజకవర్గంలో ఆయన చేస్తున్న దౌర్జన్యాల గురించి అడిగినందుకు
మహాదేవ్ లోకేష్ పైన మళ్ళీ కేసులు పెట్టి ఆయనకి ఆ జిల్లాలో కోల ఫామ్ ఉంటే అక్కడ గోడలు కొట్టేశారు.